చివరిగా తెలంగాణలో ఈ పార్లమెంట్ ఎన్నికలతో పాటు ఇంకొక కీలకమైన ఎన్నిక జరుగుతూ ఉంది, అది కూడా బై ఎలక్షన్ జరుగుతూ ఉంది. గ్రాడ్యుయేట్ సంబంధించినటువంటి వరంగల్, నల్గొండ, ఖమ్మం సంబంధించిన గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఒక రసవత్తరణ పూర్తి జరుగుతుందని తెలుస్తుంది. మనతో పాటు పనిచేసినటువంటి ప్రశ్నించే గుంతులు పనిచేసినటువంటి తీన్ మార్మలను ఒకవైపు పోటీ చేస్తూ ఉన్నాడు, ఇంకొక వైపు బక్కా చేసిన పోటీ చేస్తున్నాడు, ఇంకొక వైపు అశోక్ గారు కూడా, సో తను కూడా మనతో పాటు పనిచేసినట్టు విద్యార్థుల సమస్యలు పనిచేసినటువంటి పనిచేస్తున్నారు. ఈ ముగ్గురు కూడా ఈరోజు ప్రధానంగా పోటీ చేస్తుంది. సరే, బీజేపీ మళ్ళీ ఒక క్యాండిడేట్ పెట్టచ్చు, బీఆర్ఎస్ క్యాండిడేట్ పెట్టచ్చు, కానీ ప్రధానంగా ఈ ముగ్గురు చర్చ అయితే బలంగా జరుగుతుంది వాస్తవంగా. సో దీనిపైన మీ అనాలిసిస్ ఏంటి, అసలు ఎవరు గెలిచే అవకాశం ఉంటుంది, అసలు ఎవరికి మద్దతు ఇచ్చే అవకాశాలు కనబడుతున్నాయి? వాస్తవానికి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అనేది పెద్దల సభ అనేది ఇంటలెక్చువల్స్, సమాజంతో బాగా సంబంధం ఉన్న వాళ్ళు, ఎక్స్పర్ట్స్. ఇప్పుడు డైరెక్ట్ ఎన్నికల్లో గెలవలేము కాబట్టి నిపుణులు, నిష్ణాతులు, ఆ రంగం యొక్క ఎక్స్పర్ట్స్ వెళ్ళాలని చెప్పి అక్కడ రాజ్యసభ కానీ ఇక్కడ ఎమ్మెల్సీ కౌన్సిల్ కానీ, దీన్ని పెద్దల సభ అంటారు. పెద్దలు అంటే మనకు ఉదాహరణకి చుక్క రామయ్య గారు, లేకపోతే ఒక ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు, అంటే ఒక 20-30 ఏళ్ళు ఒక అనుభవం సాధించి. ఇప్పుడు టీచర్స్ ఎమ్మెల్సీ సీట్ ఉంటుంది, టీచర్స్ ఎమ్మెల్సీకి ఎవరు ఎన్నుకుంటారు జనరల్ గా? ఒక 50-40 ఏళ్ళు టీచర్ రంగంలో, విద్యారంగంలో, ఉపాధ్యాయ రంగంలో అనుభవం ఉండి టీచర్ల యొక్క కష్ట సుఖాలు తెలిసిన వాళ్ళు చట్టసభలకు వెళ్తే టీచర్ల యొక్క వాణి వినిపిస్తారని టీచర్లది ఉంటుంది. తర్వాత గ్రాడ్యుయేట్స్, గ్రాడ్యుయేట్స్ నుంచి అర్హత ఏంటి? విద్యారంగము, నిరుద్యోగుల సమస్యలు, నిరుద్యోగులతో కొట్లాడి లేదా ప్రజాజీవనంలో ఉద్యమంలో ఉండి వాళ్ళు ఏమైనా త్యాగదనులు అయి ఉండాలి. బల్మూరు వెంకట్ లాంటి విద్యార్థిని ఒక అందరికన్నా చిన్నోడిని తీసుకొచ్చి పెద్దల సభకు పంపించారు. బల్మూరు వెంకట్ని ఎమ్మెల్యే టికెట్ ఎంపీ టికెట్కి ఇస్తే బాగుండేది, కానీ బల్మూరు వెంకట్కి ఉన్న నేపథ్యం కానీ అనుభవం కానీ పెద్దల సభకి వెళ్ళే నేపథ్యం కానీ, ఇప్పటికే ఒక పెద్దల సభకి చిన్నపిల్లని పంపించినాం అనుకుంటున్నాం. బల్మూరు వెంకట్ పోరాటం చేసిండు, ఆయనకు అర్హత ఉంది, ఆయనకు ఎంపీ టికెట్ ఇవ్వచ్చు, ఎమ్మెల్యే టికెట్ ఇవ్వచ్చు, ఇంకోటి ఇవ్వచ్చు, కానీ ఎమ్మెల్సీగా ఆయనకి ఇంకా అంత పరిమితి రాలేదు. ఒక నాగేశ్వర సారు, ఒక చుక్క రామయ్య లాంటి వాళ్ళు, ఒక మేధావులు, ఆయన మేధావి కాదని ఆయన ఒప్పుకుంటారు, ఆయనే చిన్నపిల్లడు అంటారు. రేవంత్ రెడ్డి నేను చిన్నపిల్లని అంటుంటే పరమూరు వెంకట చిన్నపిల్లడు. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్, గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ తీసుకుంటే గతంలో నాగేశ్వర్ సార్ని చూసినాం, అంతకుముందు వరంగల్, ఖమ్మం, నల్గొండ నుంచి దిలీప్ సార్ ఒక ఐఎఫ్ఎస్ ఆఫీసర్, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్, ఉద్యమకారుడు, వాళ్ళ ఫ్యామిలీ అంతా తెలంగాణ ఉద్యమంతో సంబంధం ఉంది, స్వతహాగా మేధావి, ప్లస్ ఢిల్లీలో కూడా పనిచేసినాడు, ఆయనకి పాలసీ మేకింగ్ తో సంబంధం ఉంది, ఆయనకి ఇంగ్లీష్, హిందీ భాషలు వచ్చు. ఇప్పుడు పోటీ పడుతున్న వాళ్ళలో కొంతమందికి చూస్తే సోషల్ మీడియాలో ఇందాకనే పెద్దల సభకు ఈ చిల్లరగాళ్ళ అని పెట్టి రేవులో, పెద్దల సభకు ఈ చిల్లరగాళ్ళేనా? నేను సమాజం నుంచి రిక్వెస్ట్ చేస్తున్న ఏంటంటే మేధావులు పార్టిసిపేట్ చేయాలి. ఇప్పుడు ఈ కాన్స్టిట్యున్సీ కూడా ఎట్లయిపోయిందంటే, ఇప్పుడు నిజమైన పోరాటం చేసేటోళ్ళు వేరు, పోరాటం గురించి మాట్లాడేటోళ్ళు వేరేరు. ఇప్పుడు నీకు నాకు ఉన్న సంబంధం ఏంది? 2001లో టీఆర్ఎస్ పార్టీ పుట్టినప్పటి నుంచి మనం తెలంగాణ ఉద్యమంతో సంబంధం ఉన్నోళ్ళు. ఇవాళ ఎవరైతే పోటీకి ఉన్న వాళ్ళు ఎవరు కూడా మన ముందు ఎవరు లేరు. ఉద్యమం అంటే త్యాగం, ఉద్యమం అంటే కోల్పోవడం, ఉద్యమం అంటే నష్టపోవడం, పోరాటం. ఇవాళ మీరు, నేను, మనలాగా చాలా మంది జీవితం అంతా కోల్పోయారు. మనం చేసిన పోరాటాన్ని మనం చేసినప్పుడు ఎవరు లేరు, ఇప్పుడున్న వాళ్ళు ఎవరు లేరు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక 2012లో టీఆర్ఎస్ మెయిన్ స్ట్రీమ్ మీడియా మొత్తం కొనేసింది, పత్రికలు స్వేచ్ఛ లేకుండా అయిపోయిందని సోషల్ మీడియాలో మళ్ళాంటి వాళ్ళు బయట కొట్లాడితే, మన మీద కేసులు అయితే, మనం జైలుకు పోతే, మన గురించి వార్తలు చెప్పిన వాళ్ళు మంచి పని చేశారు. ఇలా మల్లన్న అనే వ్యక్తి, ఆయన తెలంగాణ ఉద్యమంతో సంబంధం ఉన్న వ్యక్తి కాదు, ఏ ప్రజా ఉద్యమంలో ఏమి కోల్పోయిన వ్యక్తి కాదు. ఒక జర్నలిస్ట్గా తీన్మార వార్తలు అనేది అంకం రవి గారు ఒక క్రియేటివ్ ఎక్స్పెరిమెంట్తో తెలంగాణ భాష యాసతో ఆ గొంగడి అది వేసి వార్తలను ఇట్లా డిఫరెంట్గా కూడా చేయవచ్చని ఒక చేసిన సృజనాత్మక ప్రక్రియ సక్సెస్ అయింది. ఆయన పేరు చింతపండు నవీన్, ఆయన ఒరిజినల్ పేరు తీన్మారు కాదు. తీన్మారు అనేది ఒక ఎక్స్పెరిమెంట్. ఎప్పుడు కూడా నటులు నాయకులు కావద్దు. సమాజం యొక్క దౌర్భాగ్యం ఏంటంటే, ఇలా భారతదేశం మొత్తంలో కూడా చాలామంది నటులు నాయకులు అవుతారు. నటులు నాయకులు ఎప్పుడు కావాలంటే సమాజంతో సంబంధం ఉండి సమాజాన్ని కోల్పోయి వాళ్ళు ఏమైనా ఇస్తే కావాలి. వీళ్ళంతా ఏంటంటే సినిమాలో రంగులు వేసుకునేటోళ్ళు, వాళ్ళకేదో ఇమేజ్ ఉందని చెప్పి నటులు నాయకులు కావడమే దౌర్భాగ్యం అది ఎవరైనా సరే. ఆ నటులు నిజంగా సమాజంలో సంబంధం ఉండి, పేగుబంధం ఉండి కొట్లాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్నాడు, ఆయన నటుడుగా ఎంటర్ అయ్యి ఒక 15-20 ఏళ్ళు కొట్లాడుతున్నాడు, ఆయన ఆస్తులు పోగొట్టుకున్నాడు, ఆయన పోగొట్టుకోలేదు. ఇప్పుడు ఆయన నాయకుడుగా పరిణితి చెందుతున్నాడు. ఇప్పటికే ఆయన ఇంకా నేను సీఎం సీటుకు అర్హుడు అని చెప్పట్లేదు. అందుకనే ఆయన ఒకసారి టీడీపీకి సపోర్ట్ చేసిండు, ఒకసారి బీజేపీకి సపోర్ట్ చేసిండు, ఇప్పుడు కూడా చేస్తున్నాడు. అంటే ఆ ఒక 10-20 ఏళ్ళు సమాజంతో సంబంధం ఉండి కోల్పోతే తెలుస్తుంది. ఇవాళ మల్లన్న అనే వ్యక్తి ఏ ప్రజా ఉద్యమంలో జైలుకెళ్ళిండు?
ప్రజా ఉద్యమం, కేసీఆర్ తో వ్యతిరేకంగా కొట్లాట అనేది సెకండ్ ఫేజ్. తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు మనమందరం కొట్లాడి జైలుకి పోతున్నాడు, మల్లన్న ఎక్కడ ఉన్నాడు? ఆయన టీవీ ఛానల్లో పనిచేస్తున్నాడు. వార్తలు రాసి జర్నలిస్టులు అందరు రాత్రిపూట ప్రింట్ మీడియా వాళ్ళు వార్తలు రాస్తారు. ఆ వార్తలు రాసిన దాన్ని పొద్దున చదవడం అనేది ఒక క్రియేటివ్ ప్రోగ్రామ్. మల్లన్న చేసిన కాంట్రిబ్యూషన్, తీర్మార్ వార్తలు, క్రియేటివ్ ఎక్స్పెరిమెంట్, అంకం రవి సార్ క్రెడిట్, మల్లన్న క్రెడిబిలిటీ. అయితే కేసీఆర్తో కొట్లాడిన కొట్లాటలో మనమేమో డైరెక్ట్ ఫైట్ చేసినాం. మల్లన్న సోషల్ మీడియా ద్వారా ఫైట్ చేసి చాలా కేసీఆర్ స్కామ్స్ ఎక్స్పోజ్ చేసి ఒక అద్భుతమైన పేరు తెచ్చుకున్నాడు. అదే సోషల్ మీడియా ద్వారా మల్లన్న ఫస్ట్ టైం పోటీ చేసినప్పుడు చాలా తక్కువ ఓట్లు వచ్చినాయి ఎమ్మెల్సీగా, తర్వాత పోటీ చేసినప్పుడు దాదాపు గెలిచిన అంటే ఆయన బలము సోషల్ మీడియా. ఈ రోజు పరిస్థితి ఏమైందంటే, పాపం దురదృష్టవశాత్తు నాకన్నా చిన్నోడు వయసులో, నీకన్నా కూడా వయసులో చిన్నోడు అయి ఉండొచ్చు, ఎంత పేరైతే సోషల్ మీడియాలో వచ్చిందో, ఇలా మన కళ్ళ ముందే మల్లన్న సోషల్ మీడియాలో ఇలా నిన్నగాక మొన్న మన తొలి వెలుగు రఘు ఇంటర్వ్యూ పెడితే ఆ ఇంటర్వ్యూలో ఆ కామెంట్స్ బంద్ చేసే పరిస్థితి వచ్చింది. అంటే 100 కామెంట్స్ ఉంటే 99 కామెంట్స్ మల్లన్నకి వ్యతిరేకంగా ఎందుకు వచ్చినాయి అనేది మల్లన్న ఆలోచించుకోవాలి. మల్లన్న కేసీఆర్ కి వ్యతిరేకంగా చేసిన పోరాటం హ్యాట్స్ ఆఫ్, ఆ విషయంలో తిరుగులేదు. కానీ ఒక స్థిరమైన అభిప్రాయం లేకుండా నువ్వు ఉంటే జర్నలిస్ట్ ఉండు, లేకపోతే రాజకీయ నాయకుడు ఉండు, లేకపోతే ఉద్యమకారుడు ఉండు. నువ్వు రాజకీయ నాయకుడుగా నువ్వే ఉంటావు, జర్నలిస్ట్ గా నువ్వే ఉంటావు. పొద్దున వార్తలు చదివేటప్పుడేమో కాంగ్రెస్ పార్టీని తిడతా ఉంటావు, మధ్యాహ్నం గాంధీ భవన్ కు పోయి కాంగ్రెస్ పార్టీని పొగుడుతా అంటే రెండు వేషాలు కుదరవు. ఇది ఎవరికైనా, నీకైనా నాకైనా మల్లన్నకైనా ఇలాయకైనా పుల్లయ్యకైనా, నువ్వు ఏ పాత్రలో పర్ఫెక్ట్ సెట్ అవుతావో అదే పాత్ర పోషించు. నేనే సింహం పాత్ర పోషిస్తా, నేనే పులి వేషం వేసుకుంటా, నేనే నక్క వేషం. అడవిలో ఏ జంతువు ప్రాధాన్యత ఆ జంతువుకు ఉంటుంది, ఏ జంతువు క్యారెక్టర్కి తగ్గట్టు ఆ జంతువుకు ఉంటుంది. అదేవిధంగా సమాజంలో ఎవరికి ఉండాల్సిన పర్సనాలిటీ ప్రకారం ప్రతి మనిషికి ఒక పరిమితి పరిధి ఉంటుంది. ఈ సూపర్ మ్యాన్ ఇమేజ్ ఏదైతే వచ్చిందో, ఇలా మొత్తం ఒక మనిషి అన్ని చేస్తా అనుకుంటున్నాడు. ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే, ఒక కేసీఆర్ అన్ని చేస్తాడు, ఇక కేసీఆర్ తప్ప ఆయన కూడా మనలాంటి మనిషే, ఆయన కూడా రెండు కాళ్ళు రెండు చేతులు కూడా, ఒక రేవంత్ రెడ్డి అన్ని చేస్తాడు అన్నట్టు ఈ సూపర్ మ్యాన్ ఇమేజ్ తోటి సైకో ఫ్యాన్సీ తోటి ఇక మొత్తం కేసీఆర్ కి పోటీ మల్లన్ననే, ఇక మల్లన్న తప్ప ఎవరు లేరు అన్నట్టు ఒక పాటలు రాయించుకొని సోషల్ మీడియా ఇమేజ్ తోటి మల్లన్నకి రావాల్సిన దానికన్నా ఎక్కువ ఇమేజ్ వచ్చేసి చిన్న వయసులో దాన్ని నిలుపుకోవడంలో పాపం తొందరపడ్డాడు. ఫస్ట్ అంబేద్కర్ సిద్ధాంతం అన్నాడు, ఆంగిలాగు సిద్ధాంతం అన్నాడు, 7200 అన్నాడు. ఆ 7200 ఏంటంటే, ఈ రాష్ట్రంలో వెలమ దొరలు కుటుంబాలు 7200 వెలమ కుటుంబాలు ఉన్నాయి, ఈ వెలమ కుటుంబాలు అందరినీ జైలుకి పంపేయడమే నా లక్ష్యం అన్నాడు. లేదు, 7200 అనేది పెద్ద మూమెంట్ అని ఒకటి అన్నాడు. 7200 ఏమైంది అనేది మల్లన్న గారి ఇలా ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఉంది. అదేవిధంగా రైట్ టు రీకాల్ అన్నాడు. మరి రైట్ టు రీకాల్ అనేది పార్లమెంట్ లో చట్టం చేయాలి, పార్లమెంట్ లో చట్టం చేస్తే తప్ప రైట్ టు రీకాల్ కాదు. ఇక్కడ మల్లన్న ఎమ్మెల్సీగా గెలిచినా మల్లన్న ముఖ్యమంత్రిగా అయినా కూడా రైట్ టు రీకాల్ పెట్టలేదు. పార్లమెంట్ లో చట్టం 2/3 రాజ్యాంగ సవరణ చేస్తే తప్ప అది కాదు, అది అవుతుందా? కేసీఆర్ ఏ పిట్టకథలు సొల్లు కబుర్లు కట్టుకథలు చెప్పి జనాలను చేసిండో అదే రీతిలో మల్లన్న ఒక వ్యంగ్యాన్ని ఒక క్రియేటివ్ ఫార్ములా లో ఒక నెరేటివ్ బిల్డ్ చేసి ప్రజల్ని ఎంటర్టైన్ చేసాడు. మళ్ళీ బీజేపీ జాయిన్ అవడం తర్వాత కాంగ్రెస్ జాయిన్ అవడం, మల్లన్న ప్రస్థానము ఒక V6 కావచ్చు, ఒక TV5 కావచ్చు, ఒక న్యూస్ గా చిన్న స్థాయి నుంచి పేపర్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఛాయ్ అమ్మిన ఆయనే చెప్పిండు. కొన్ని సినిమాల్లో కూడా కమెడియన్ వేణుమాధవతో పాత్ర పోషించాడు. అలాంటి మల్లన్న కష్టపడి ఒక జర్నలిస్ట్ గా ఒక నాయకుడిగా ఎదగడం సమాజంలో వెనుకబడ్డ వర్గాల నుంచి వచ్చిన మాట వాస్తవము మంచిదే, కానీ ఆయన ట్రాక్ రికార్డు చూస్తే క్రెడిబిలిటీ ఎక్కడా లేకుండా పోయింది. ఇదే మల్లన్న ఫస్ట్ టైం కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చి గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ లో పోటీ చేసినప్పుడు డిపాజిట్ కోల్పోయిండు. అప్పుడు పొన్నాల లక్ష్మయ్య గారు ప్రెసిడెంట్ ఉండే మన ఉద్యోగ సంఘాల విటలన్న మేమంతా సపోర్ట్ చేసినాం అప్పుడు. మరి కాంగ్రెస్ పార్టీ గాడిద గుర్రం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చేటప్పుడు కాంగ్రెస్ పార్టీని గాడిద విమర్శించిన మాట వస్తుంది. అవునండి, మేము రెడ్లు వెలమలు కమ్మలే రాజకీయం చేయాలా, ఏ ఆ సమయంకి ఏ అవకాశం వస్తే అది ఎక్కుతాము. ఆ రోజు మాకు కాంగ్రెస్ పార్టీ అనే గాడిద వచ్చింది కాబట్టి ఎక్కినాం, ఇప్పుడు ఇంకో గుర్రం వచ్చింది కాబట్టి ఎక్కుతాం. అదే మల్లన్న తర్వాత ఏమైంది, కోదండరామ్ సార్ తెలంగాణ జనసమితి పార్టీ చేస్తే పార్టీలో కోదండరామ్ తర్వాత సార్ తర్వాత అత్యధిక ఇంపార్టెన్స్ ఇచ్చింది మల్లన్నకే సెకండ్ చిన్న వయసులోనే. మరి అదే కోదండరామ్ పొగిడిన మల్లన్న కోదండరామ్ సార్ మొత్తం రెడ్ల రాజకీయం చేస్తున్నాడు అని చెప్పి కోదండరామ్ సార్ కి వ్యతిరేకంగా బయటకు వచ్చిండు. తర్వాత ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా పోటీ చేసిండు, హుజూర్ నగర్ లో ఎమ్మెల్యేగా పోటీ చేసిండు చిన్న వయసులోనే. పోటీ చేసి ఛాయ్ పైసలు
మీరు తాగే చాయ్ పైసలు నాకు 10 రూపాయలు అంటే నేను కొట్లాడుతున్నా అని చెప్పిండు. కానీ నిజంగా ఎక్స్పెరిమెంట్ గ్రేట్, క్రౌడ్ ఫండింగ్ ద్వారా ఆయన దగ్గర డబ్బులు లేకపోయినా కూడా మొత్తం ప్రజలందరూ డబ్బులు ఇచ్చారు. ఇలా ఒక మెయిన్ స్ట్రీమ్ ఛానళ్లకు పోటీగా క్యూ న్యూస్ అనే ఒక సోషల్ మీడియా ఛానల్ 1 లక్ష వ్యూస్, 2 లక్షల వ్యూస్, 50 వేలు లైవ్ చూస్తుందంటే ఇండియాలోనే ఒక మంచి డిమాండ్ ఉంది క్యూ న్యూస్ గేట్ వచ్చి, దానికి హ్యాట్స్ ఆఫ్. కానీ ఇలా క్యూ న్యూస్ ఒకప్పుడు 1 లక్ష లైవ్ స్ట్రీమ్ ఉన్నది, ఇలా 1000 కూడా ఎందుకు వచ్చింది అంటే ఎప్పుడైతే ప్రజలకి నువ్వు చెప్తున్నది ఏంటి, ఆచరిస్తున్నది ఏంటి, కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీని గాలిదా అని తిట్టి బయటకు వచ్చినావు, కోదండరామ్ సార్ పార్టీలో ఉండి కోదండరామ్ సార్ రెడ్ల రాజకీయం చేస్తున్నాడు, ఈయన మొత్తం కులతత్వవాది, ఈయన లేదని బయటకు వస్తుంది. తర్వాత హుజూర్ నగర్ లో ఇండిపెండెంట్ గా పోటీ చేస్తా అని చెప్తుంది, హుజూర్ నగర్ గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ లో ఓడిపోతుంది. తర్వాత నీ కన్సిస్టెన్సీ ఏంటి, క్రెడిబిలిటీ ఏంటి, ట్రాక్ రికార్డ్ ఏంటి. తర్వాత బీజేపీ పార్టీలో జాయిన్ అయినావు, బీజేపీ పార్టీలో జాయిన్ అయిన రోజు బీజేపీ పార్టీ కేంద్ర కార్యాలయంలో కూర్చొని ఇది బీజేపీ పార్టీ రసీదు, పార్టీ సభ్యత్వం చూపించి ఇది రసీదు కాదు, కేసీఆర్ కుటుంబాన్ని అమరవీరుల స్థూపానికి కట్టేసే తాడు ఇది, ఇది కేసీఆర్ కుటుంబానికి టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఉరితాడు, నేను బీజేపీలోనే ఉంటా అని చెప్పి బీజేపీలో ఉంటుంది. నువ్వు జైళ్లలో ఉన్నప్పుడు ఇదే బండి సంజయ్ గారు నాకు ఫోన్ చేసి, ఆయన ఢిల్లీలో ఉండి, అన్న మీరు మల్లన్నకి ఇబ్బంది అవుతుంది, మీరు వెళ్ళి కాపాడండి అని చెప్పి అందరం మనమందరం మల్లన్నకి సపోర్ట్ చేసాం. ఆయన మనతో ఏం కలిసి ఉద్యమాల్లో పనిచేసినోడు కాదు, మనతో సోపతున్నోడు కాదు, మనకి వయసులో వచ్చినోడే, ఉద్యమాల్లో అసలు అడ్రస్ లేనోడే, సోషల్ మీడియాలో అద్భుతంగా కేసీఆర్తో కొట్లాడుతున్నాడు అని చెప్పి మనం సపోర్ట్ చేసినాం. బండి సంజయ్ గారు, అరవింద్ గారు పార్టీ రూల్స్కి విరుద్ధంగా వాళ్ళు బండి మల్లన్నకి ప్రాణహాని ఉందని చెప్పి అరవింద్ గారు సపోర్ట్ చేసి ఆయన భార్యని ఆయన కుటుంబాన్ని ఢిల్లీ తీసుకెళ్లి అమిత్ షా దగ్గర జరిపించిండు. మరి ఇలా అరవింద్ గారికి ముఖం లేకుండా చేస్తుంది, బండి సంజయ్ గారికి ముఖం లేకుండా చేస్తుంది, అదే బీజేపీ పార్టీ జైల్లో ఉన్నప్పుడు వాడుకొని బయటకు వస్తుంది. అంటే నువ్వు కాంగ్రెస్ పార్టీతో కృతజ్ఞత లేవు, కోదండరామ్ సార్ పార్టీతో కృతజ్ఞత లేవు, నిన్ను ఏదైతే బీజేపీ ప్రాణాల్లో ఉన్నప్పుడు కాబట్టి బీజేపీ పార్టీతో కృతజ్ఞత లేవు, అదేవిధంగా అంబేద్కర్ పూలే సిద్ధాంతము, కాంశీరామ్ సిద్ధాంతం అని విశారదన్ మహారాజు నుంచి నేర్చుకున్న జ్ఞానంతో నువ్వు అంబేద్కర్ సిద్ధాంతము, జ్యోతిబా పూలే సిద్ధాంతం అని చైతన్యం తీసుకొచ్చినావు కదా, మరి ఇలా నువ్వు దళితవాదం బహుజనవాదాన్ని కూడా కట్టుబడలేవు కదా, నువ్వు పెట్టి మరి బీజేపీ జైల్లో నుంచి బయటకు వచ్చే రోజు నవ తెలంగాణ నిర్మాణ పార్టీ అని చెప్తుంది. నీ 7200 అడ్రస్ లేకపోయా, నీ రైట్ టు రికాల్ అడ్రస్ లేకపోయా, నీ కాంగ్రెస్ పార్టీ అడ్రస్ లేకపోయా, నీ బీజేపీ పార్టీ అడ్రస్ లేకపోయా, ఇవన్నీ వేస్ట్, నేనే ఒక పార్టీ పెడుతున్నా అని చెప్పి జైలు నుంచి బయటకు వచ్చి ఆ వ్యాన్ మీద ఇంటర్వ్యూ ఇచ్చినావు, నేను ఆల్రెడీ పార్టీ రిజిస్ట్రేషన్ చేసిన నవ తెలంగాణ నిర్మాణ పార్టీ అని చెప్పి. మరి నవ తెలంగాణ నిర్మాణ పార్టీ ఎక్కడికి పోయింది, మీ దాసరి భూమయ్య ఏమైండు, ఇప్పుడు నీ తీర్మార్మల్ అన్న టీం అని పెడితే, తీర్మార్మల్ అన్న టీం రాష్ట్ర కమిటీ చైర్మన్ దాసరి భూమయ్య గారి నీ మీద ఆరోపణలు చేశారు కదా, నువ్వు యూట్యూబ్ లో సోషల్ మీడియాలో ఇచ్చిన గూగుల్ పే నెంబర్లు, ఫోన్ పే నెంబర్లు, ప్రజలు ఇచ్చిన డబ్బులు నువ్వు అన్ని పర్సనల్ అకౌంట్ కి చేసుకున్నావు, ఆ తీర్మార్మలాన్ని అకౌంట్ కాదని నిన్న కాక మొన్న దాసరి భూమయ్య గారు విమర్శించారు, అవి కరెక్టా కాదని నువ్వు ప్రజలకు సమాధానం చెప్పాలి. అంటే ఒక నిబద్ధత, ఒక కమిట్మెంట్, ఒక స్థిరత్వం లేకపోతే ఏ సోషల్ మీడియా వ్యారియర్గా మనందరికీ ప్రశ్నించే గొంతులకి పెద్దన్నగా ఉన్న మల్లన్న ఇవాళ అదే సోషల్ మీడియాతో పడిపోతున్నాడు. పాపం చిన్న వయసులో మంచి గుర్తింపు వచ్చింది, ఇవాళ తీర్మార్మల్లన్న అంటే తెలవనోడు ఎవరు లేడు తెలుగు రాష్ట్రాల్లో, ప్రజలు 1 లక్ష రూపాయల ఫండింగ్ ఇచ్చారు, ఎక్కడో మామూలు పేదరికం నుంచి మధ్యతరగతి కుటుంబంలోంచి వచ్చిన మల్లన్న ఇలా ఓల్వో కార్లో ఫార్చునర్ కార్లలో తిరుగుతూ 3 జిల్లాలలో 32 నియోజకవర్గాల్లో మీటింగ్లు పెట్టి 1 లక్ష కోట్ల రూపాయల ఖర్చు ఎమ్మెల్సీ సీటుకు కూడా, ఇవి సరి చేసుకుంటే ఇంకా భవిష్యత్తు ఉంది. ఏ మనిషికైనా అహంకారం వస్తే అజ్ఞానము, అజ్ఞానం ఉంటే అహంకారం వస్తుంది, అహంకారం వస్తే అంధకారం వస్తుంది, అది ఎవరికైనా, మీకైనా నాకైనా ఎవరికైనా. కేసీఆర్ మన కళ్ళ ముందే అపరమేధావిగా ఉన్నాడు, అహంకారంతో అంధకారంలోకి నెట్టివేయబడ్డాడు. అందుకనే అజ్ఞానం అనేది ఉంటే తల నెత్తికెక్కుతుంది, తల నెత్తికెక్కినప్పుడు మనకేం కనపడదు, అది ఎవరికైనా వర్తిస్తుంది. కాబట్టి ఒక తమ్ముడిగా తీర్మార్ మళ్ళాక నేను ఇచ్చే సలహా ఏంటంటే, ఇప్పటికైనా నీకు మంచి భవిష్యత్తు ఉంది, ఏదో ఒక పార్టీకి కమిట్ అయి ఉండు. నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కాంగ్రెస్ పార్టీని తిడితే రేవంత్ రెడ్డి తీత పొడుగుందా అంటే ఏమనుకుంటారు, నువ్వు కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ చైర్మన్. అదేవిధంగా మళ్ళొక ఎక్స్పెరిమెంట్ ఏం చేసిండు, బీసీలకి ఒకటి పెట్టాలి, బీసీలకు 5 లక్షల మందితో సింహగర్జన చేస్తున్నా అని చెప్పి మిమ్మల్ని నన్ను సతీష్ కమార్ మనతులు వెలుగు అది కూడా చెప్పాలి స్టోరీ సందర్భం వచ్చింది. ఆ మీటింగ్ తాజ్ కృష్ణ హోటల్లో బీసీ జర్నలిస్టులు అంతా కలుస్తున్నారు అని చెప్పి మనకి ఇన్ఫర్మేషన్ వస్తే ఆ రోజు సతీష్ కమాల్ అన్న నేను వెళ్ళినాం, నాకు నేను అప్పుడు పూణే నుంచో ఇక్కడ నుంచో వచ్చిన,
ఆ రోజు ఆ మీటింగ్ లో మీరు కూడా కలిసి, మన తొలి వెలుగు రఘు కలిసిండు, దాసు రోజు దాసు సురేష్ కలిసిండు, బీసీ సంఘాల కోసం కేసీఆర్ కి వ్యతిరేకంగా కొట్లాడే అందరు యంగ్ జర్నలిస్టులు అంతా కలిసిరు. ఆ దాని వెనకాల ఎజెండా ఏందో జెండా ఏందో మనకి తెలియదు. తాజ్ కృష్ణాలో బీసీ హోటల్ మీటింగ్ అంటే మనోళ్ళు కూడా ఇంత గొప్పగా పెడుతున్నారనే ఒక ప్రైడ్ తో వెళ్ళినాం. మనం వెళ్ళేసరికి మల్లన్న లేడు, మనని ఎవరైతే పిలిచిన మల్లన్న అక్కడ మీటింగ్ లో లేడు. మనం వెళ్ళిన గడ్డ తర్వాత వచ్చిండు, వచ్చిర్రు అక్కడ అంతా మొత్తం 2-3 వేల మంది ఉన్నారు, అదొక ఉద్రిక్త వాతావరణం ఉంది. అందరికి హ్యాపీనెస్ ఏంటంటే బీసీలు కూడా ఇంత ఆర్థికంగా ఎదిగిర్రు, తాజ్ మహల్ లాంటి తాజ్ కృష్ణ లాంటి హోటల్లో మీటింగ్ పెట్టిరు. అంతకుముందు 2-3 రోజుల ముందే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మీటింగ్ జరిగింది అక్కడ. కాంగ్రెస్ పార్టీ దేశం మొత్తానికి సంబంధించిన మీటింగ్ అక్కడ జరిగితే మన మల్లన్న ఆధ్వర్యంలో బీసీల మీటింగ్ పెట్టిరు, ఏమో తగ్గేదే లేదు బీసీలు అని అందరు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మంచి వాతావరణంలో అక్కడ అప్పటికప్పుడు నన్ను బీసీ కమిటీకి చైర్మన్ చేసి, నేను కూడా ఏంటంటే అరే ఇలా రెడ్లకు ఒక పార్టీ ఉంది, వెలమలకు ఒక పార్టీ ఉంది, ఖమ్మంలకు ఒక పార్టీ ఉంది, ఎస్సీ ఎస్టీలకి బహుజనవాదంతో బీఎస్పీ పార్టీ ఉంది, 55% పైగా ఉన్న బీసీలకి కనీసం చట్టసభలో ప్రాతినిధ్యం లేదు, రావాల్సిన రిజర్వేషన్ దక్కట్లేదు, మంచి ఉద్దేశంతో పెడుతున్నాడని అప్పటికప్పుడు నాకు దాని వెనకాల ఏం జరిగిందో ముందు వెనకాల జరిగిందో తెలియదు. పెట్టిన తర్వాత రోజు నుంచి మళ్ళీ అసలు దానికి కార్యాచరణ లేదు. నేను ఎన్నిసార్లు ఫోన్ చేసి అడిగినా కూడా ఆయన ఢిల్లీ టికెట్ బిజీలో ఆయన ఉన్నాడు. మల్లన్నకి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వాలి అంటే మనం అందరం సపోర్ట్ చేసేటోళ్ళం. దానికి 5 లక్షల మందితో భారీ బహిరంగ సభ పెడుతున్న పరేడ్ గ్రౌండ్ లో అని చెప్పి అనౌన్స్ చేసినాక 5 లక్షల మందితో మీటింగ్ పెట్టాలి అంటే ఎంత జన సమీకరణ చేయాలి, దానికి ట్రాన్స్పోర్ట్ ఏంటి, లాజిస్టిక్స్ ఏంటి, ఫుడ్ ఏంటి, 5 లక్షల మందితో మీటింగ్ పెట్టడానికి బీజేపీ కాంగ్రెస్ లాంటి పార్టీలకు కూడా అంత ఈజీ కాదు. కనీసం ఒక 10 కోట్ల నుంచి 20 కోట్ల ఖర్చు అవుతుంది. మరి నన్ను చైర్మన్ చేస్తే, మిమ్మల్ని అందరినీ మెంబర్ చేస్తే రేపు మనందరం ఆన్సర్ఫుల్ కదా, అందరు నాకు ఫోన్లు చేస్తున్నారు ఏమైంది ఏమైంది అని. నేను మల్లన్నకి ఫోన్ చేస్తే మల్లన్న దొరకడు, మల్లన్న ఆయన ఆయన టికెట్ బిజీలో ఉన్నాడు. అంటే నీకు ఏది అవసరం వస్తే ఆ సిద్ధాంతం వాడుకుంటే, అంబేద్కర్ వాదం వాడుకుంటువి, బహుజన వాదం వాడుకుంటువి, బీసీ వాదం వాడుకుంటువి, 7200 అని తెలమ కుటుంబాలని వాడుకుంటుంది, బీజేపీ పార్టీని వాడుకుంటుంది, బీజేపీ అనే తాడును తీసుకొచ్చి కాంగ్రెస్ టీఆర్ఎస్ కుటుంబం మొత్తాన్ని కల్వకుంట్ల కుటుంబాన్ని అమరవీరుల స్థూపాన్ని కట్టేస్తా అంటివి. ఒక మాట మీద నిలబడకపోతే నీ పరిమితి అంటే ఈ పరిణామాలన్నీ కూడా ఇప్పుడు ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రభావం చూపే అవకాశం, అంటే నెగిటివ్ గా ఉండే అవకాశం కనబడుతుందా? నిన్న కామెంట్స్ దాచిపెట్టే ఛానల్ ఏకైక టీన్యూస్ ఒకటే. టీన్యూస్ ఈ భారతదేశం మొత్తంలో కామెంట్స్ దాచిపెట్టే ఛానల్ టీన్యూస్, ఎందుకంటే టీన్యూస్ లో ఏదన్నా వార్త వస్తే 99% మంది కేసీఆర్ని తిడతారని చెప్పి వాళ్ళు అసలు భారతదేశంలో ఏ ఛానల్ కూడా దాచిపెట్టరు. మల్లన్న మంచి చేస్తే మంచి అని చెప్తాం, మల్లన్న మీద వ్యతిరేకత వస్తున్నప్పుడు ఇవాళ దాన్ని దాచిపెట్టడం వల్ల మల్లన్నకి ఎక్కువ నష్టం జరిగింది. ఇవాళ మల్లన్న క్యూ న్యూస్ లో కూడా కామెంట్స్ 100 చూస్తే 99 కామెంట్స్ ఎందుకు మల్లన్నకి వ్యతిరేకంగా ఉంటున్నాయి. ఒకప్పుడు ఇదే సోషల్ మీడియాలో మల్లన్న ఒక సూపర్ మ్యాన్ గా హీరోగా ఉన్నాడు, ఇవాళ అదే సోషల్ మీడియా మల్లన్నకి ఎందుకు వ్యతిరేకమైనది ఆయన ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఆత్మ పరిశీలన చేసుకోకపోతే ప్రతి మనిషికి పరిమితి పరిధి ఉంటుంది. ఇప్పుడు బక్క జెడ్సన్ కానీ అశోక్ గారు కానీ వీళ్ళు ముగ్గురు కూడా ప్రజల్లో ఉన్నోళ్ళు, ప్రజలతోటి అంటే ప్రశ్నించే గుర్తులు ఉన్నోళ్ళు కదా. మల్లన్న పోరాట యోధుడు, టీఆర్ఎస్ కి వ్యతిరేకంగా కొట్లాడిండు, ప్రాణాలకు తెగించి 72 రోజులు జైల్లో ఉన్నాడు, దానికి హ్యాట్స్ ఆఫ్. బట్ నువ్వు ఏదో ఒక మార్గం ఎంచుకో, ఉంటే జర్నలిజం లో ఉండు, లేదా ఉంటే రాజకీయంలో ఉండు, రెండు పడవల మీద కాళ్ళేస్తా అంటే నా గరక నా గాట్కా అవుతుంది. తిప్పి తిప్పి కొడితే 40 ఏళ్ల వయసు నోడు, ఇంకా నాకు 30 ఏళ్ల భవిష్యత్తు ఉంది. నువ్వు బహుజనవాదం ఎత్తుకుంటే బహుజనవాదాన్ని కట్టుకోడు, లేదు కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీ డబ్బా కొడుతా అంటే కాంగ్రెస్ పార్టీ డబ్బా కొడు. నువ్వు జర్నలిస్ట్ గానేమో ఒకటి చెప్తున్నావు, నాకు ఇంకోటి చెప్తున్నావు. కాబట్టి ఇది మల్లన్నకి మంచి ఇచ్చాడు. ఇప్పటికీ నేను మల్లన్న జీవితంలో కష్ట గెలవాలనే కోరుకుంటున్నా. ఒక పెద్ద ఆయనకన్నా వయసులో పెద్దోడిగా ఉద్యమం నుంచి వచ్చినోడిగా నేను చెప్పింది నీకు నచ్చచ్చు నచ్చకపోవచ్చు, చెప్పిన మాట వాస్తవం కాదు అంటే నేను ఊహిస్తా. ఎట్ ద సేమ్ టైం జెడ్సన్ అనే వ్యక్తి, ఇప్పుడు ఎందుకు మల్లన్న గురించి ఇంతసేపు మనం మాట్లాడాల్సి వచ్చిందంటే మల్లన్న అనేటోడు సమాజంలో ఒక మార్పుకి ఒక వాయిస్ గా ఉన్నాడు. ఆయన మాట్లాడితే కొన్ని లక్షల మంది చూసారు కాబట్టి ఇప్పుడు ఏ కెపాసిటీ లేనోడు గురించి ఎవడు మాట్లాడాలి, కొద్ది గొప్ప కేపబుల్ పర్సన్ కాబట్టి మనం మాట్లాడాలి, సరి చేసుకోమని చెప్తున్నాం. వింటే మంచిది, వినకపోతే అది. ఇప్పుడు జెడ్సన్ అనే వ్యక్తి ఎవరు? జెడ్సన్ అనే వ్యక్తి మనకి తెలంగాణ ఉద్యమంలో ఎక్కడ కనపడలేదు. జెడ్సన్ అనే వ్యక్తి మనం తెలంగాణ ఉద్యమం చేస్తున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఉన్నాడు, రాజశేఖర్ రెడ్డి అనుచరుడుగా ఉన్నాడు, వికలాంగుల సంస్థ చైర్మన్ ఉన్నాడు. మనకి ఉద్యమంలో అయితే ఇక్కడ ప్రత్యక్షంగా పరిచయం కాలే. కానీ మనం కేసీఆర్ తో కొట్లాట మొదలు పెట్టిన రోజు, మనం అమరవీరుల మన జిట్టా బాలకృష్ణారెడ్డి అన్న మీటింగ్ పెట్టిన రోజు మనం అందరం మాట్లాడినాం. ఫస్ట్ కేసీఆర్ మీద రాష్ట్రంలో తిరుగుబాటు చేసింది నువ్వు నేను. జిట్టా బాలకృష్ణారెడ్డి అన్న అక్కడ 2007లోనో 2006లోనో
2011-12 అనుకుంటా అధికారంలో వచ్చినాక 15-16 ఆ టైంలో 2014లో టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే అధికారంలోకి వచ్చిన 2-3 సంవత్సరాలకి పెడితే అప్పుడే ఫస్ట్ అసలు కేసీఆర్ కి యాంటీ వాయిస్ అనేది ఈ రాష్ట్రంలో మొట్టమొదటగా. ఆ రోజు మన ఇద్దరం ఆ మీటింగ్కి వెళ్ళాం, జిట్టా బాలకృష్ణారెడ్డి అన్న, మీరు, నేను, కొండా విశ్వేశ్వరరెడ్డి అన్న, విజయరామారావు, ఇన్నారెడ్డి, మనందరం కలిసి వాయిస్ ఇస్తే అప్పటిదాకా ఇంకా సోషల్ మీడియాలో ఛానల్స్ కూడా లేవు. అక్కడ నుంచి సోషల్ మీడియా ఛానల్ మళ్ళా అన్న వీళ్ళంతా వచ్చారు. బకా జడ్సన్ అన్న టిఆర్ఎస్ కి వ్యతిరేకంగా కొట్లాడిన కొట్లాటలో హ్యాట్స్ ఆఫ్. ఏ విధంగా అయితే మల్లన్న టిఆర్ఎస్ మీద కొట్లాడిండో, ఏ విధంగా మీరు కొట్లాడిరో, బకా జడ్సన్ అన్న ఒక వికలాంగుడు అయినప్పటికీ కూడా, ఆర్థికంగా అంత బలవంతుడు కాకపోయినా కూడా, ఒక దళితుడు అయినప్పటికీ కూడా ప్రతిరోజు నిత్యం టిఆర్ఎస్ చేసే స్కామ్స్ ని ఎక్స్పోజ్ చేసిండు. దానికి హ్యాట్స్ ఆఫ్, పాదాభివందనం. అలాంటి మనిషిని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి బక్కా జడ్సన్ పాత్ర ఉంది, తీర్మాన్ మల్లన్న పాత్ర ఉంది, మనందరి పాత్ర ఉంది. బక్కా జడ్సన్ బయట పెట్టిన స్కామ్ ఎవరన్నా బయట పెట్టిరా? బక్కా జడ్సన్ ఒక పుస్తకం అంత స్కామ్ బయట పెట్టిండు, ప్రతిరోజు ఒక స్కామ్ బయట పెట్టిండు. ఇలా మెగా కృష్ణారెడ్డి స్కామ్ గానీ, కవిత స్కామ్ గానీ, జనవాడ ఫామ్ హౌస్ స్కామ్ గానీ విత్ ప్రూఫ్స్ తోటి బయట పెట్టిండు. మరి అలాంటి బక్కా జడ్సన్ ని మీరు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలి, లేదా ఎంపీ టికెట్ ఇవ్వాలి, వరంగల్ ఎంపీస్ తీసి గెలుస్తాడు వస్తారు కదా, అలాంటిది మీరు పార్టీ నుంచి బహిష్కరిస్తే అంటే ప్రశ్నించే గొంతులు ఉండద్దు. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే బక్కా జడ్సన్, రేవంత్ రెడ్డి పిసిసి ప్రెసిడెంట్ కావడానికి కూడా బక్కా జడ్సన్ పాత్ర ఉంది, అది చాలా మందికి తెలియదు. ఇదే మాణిక్యం ఠాకూర్ బక్కా జడ్సన్ కి చాలా క్లోజ్, రేవంత్ రెడ్డి గారు చాలా జూనియర్ కాంగ్రెస్ పార్టీలో. బక్కా జడ్సన్ అనేటోడు కాంగ్రెస్ పార్టీలో డిఎన్ఏతో పుట్టినోడు, ఆయనకి ఢిల్లీలో కూడా పరిచయాలు ఉన్నాయి. ఇదే దీపేందర్ సింగ్ కూడా గానీ, ఇదే మాణిక్యం ఠాకూర్ గానీ నా కళ్ళ ముందు ఢిల్లీలో నేను చూసిన బక్కా జడ్సన్ కి. అలాంటి వ్యక్తిని మీరు కాంగ్రెస్ పార్టీ బహిష్కరించడం అంటే, మేము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలం కాదు కానీ ప్రశ్నించే గొంతులు తెలంగాణ సమాజం అంతా కూడా ఇలా బక్కా జడ్సన్ గెలవాలని కోరుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కేసీఆర్ రేవంత్ రెడ్డిని తొక్కిండు, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యిండు, ఇలా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం జక్క బక్కా జడ్సన్ తొక్కుతున్నారు. రేపు బక్కా జడ్సన్ 100% ఎమ్మెల్సీ ఓకే. ఇవాళ చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ కేసీఆర్ గారిని మంత్రి పదవి ఇవ్వకుండా బయటకు వెళ్ళగొట్టిండు, అవమానం చేసి. కేసీఆర్ తెలంగాణ జాతిపిత, తెలంగాణ బాపు లాగే ముఖ్యమంత్రి అయ్యిండు. ఇదే కేసీఆర్ రేవంత్ రెడ్డి గారిని అప్పుడు ఆరోపణలు పెట్టి కుటుంబంతో అర్ధరాత్రి పడుకుంటే కూతురు భార్య ఉండక తలుపులు బద్దలు కొట్టి తీసుకొచ్చిండు. జనవాడ ఫామ్ హౌస్ మీద డ్రోన్ ఎగిరేసిన అని చెప్పి 14 కేసులు పెట్టి 14 రోజులు జైల్లో పెట్టిండు. రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసింది కేసీఆర్, కేసీఆర్ ని ముఖ్యమంత్రి చేసింది చంద్రబాబు నాయుడు. ఇదే రేవంత్ రెడ్డి బక్కా జడ్సన్ నాయకుడు చేయడంలో సక్సెస్ అయింది. ఇలా సోషల్ మీడియాలో 100 కామెంట్స్ చూస్తే 90 కామెంట్స్ బక్కా జడ్సన్ ఎందుకు సపోర్ట్ చేస్తున్నాయి, ఎందుకంటే బక్కా జడ్సన్ పోరాటంలో నిజాయితీ ఉంది, బక్కా జడ్సన్ నిజాయితీ పరుడు, నిబద్ధత ఉన్నాడు. బక్కా జడ్సన్ కి ఎన్ని ఆఫర్స్ వచ్చినాయో నాకు తెలుసు. మెగా కృష్ణారెడ్డి గారు ఎన్నిసార్లు ఆఫర్ పంపించారు, ఇదే కవిత కొంతమంది జర్నలిస్టుల ద్వారా ఎన్నిసార్లు ఆఫర్ పంపించింది, ఇదే కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడున్న నాయకులు ఎన్నిసార్లు బక్కా జడ్సన్ ని నువ్వు ఎందుకు ఆయన మీద ప్రశ్నిస్తున్నావు, నువ్వు మెగా కృష్ణారెడ్డి మీద ఎందుకు ప్రశ్నిస్తున్నావు, మహోం రామేశ్వరరావు మీద ఎందుకు ప్రశ్నిస్తున్నావు అని చెప్పి బక్కా జడ్సన్ ని ఎన్నిసార్లు లొంగ తీసుకోవాలని ట్రై చేసినా నాకు తెలుసు. ఏ హోటల్లో మీటింగ్లు పెట్టినా కూడా నాకు తెలుసు. ఆయన నిజాతికి మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. బక్కా జడ్సన్ వయసులో పెద్దోడు, బక్కా జడ్సన్ పోరాటంలో పెద్దోడు, బక్కా జడ్సన్ శారీరకంగా మనకి కాళ్ళు చేతులు పనిచేస్తున్నాయి, మనం ఆర్థికంగా ఉన్నాం. బక్కా జడ్సన్ ఇలా కారు కూడా లేదు, సొంత కారు బండి మీద తిరుగుతాడు. బక్కా జడ్సన్ గడిపించాల్సిన బాధ్యత తెలంగాణ సమాజం మీద ఉంది, ఎందుకంటే పోరాడేటోడు కొట్లాడేటోడికి మనం అండగా లేకపోతే తెలంగాణ సమాజం మీద కృతజ్ఞత లేదంటారు. ఓకే ఓకే అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా విషయాలు అంటే తెలంగాణ సమగ్ర స్వరూపాన్ని ఈరోజు అన్ని విషయాలు కావచ్చు, సామాజిక కోణాలు కావచ్చు, రాజకీయ కోణాలు కావచ్చు, అన్ని రకాల కోణాల్లో ఈరోజు కాలోజ్ టీవీతో పాటు జనాలకి, తెలంగాణ ప్రజలకు కూడా మీరు పంచుకోవడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. ముఖ్యంగా మీతో ఎందుకు పంచుకోవాల్సి వచ్చిందంటే, మీరు నాకు ఉద్యమ సహచరులు, మీరు జీవితంలో కోల్పోయిన వాళ్ళు. చాలా ఛానల్స్ నా ఇంటర్వ్యూ అడుగుతుంటాయి, మీకు నేను ఇంతసేపు పంచుకుంటే నా బాధ మీకు తెలుస్తుంది, మీ బాధ నాకు తెలుస్తుంది, మన ఇద్దరి బాధే తెలంగాణ గోస, తెలంగాణ గోసే కాలోజీ గోస. కాలోజీ ఏం చెప్పిండు, ప్రశ్నించే ప్రతివాడు నావాడే అన్నాడు. మనం ఆ రోజు 23 సంవత్సరాల క్రితం ఎట్లున్నామో ఇప్పుడు అట్లే ఉన్నాం. మన ప్రశ్నలో రాజీ లేదు, మన నిజాయితీలో మన పోరాటంలో లేదు. మనం ఆర్థికంగా నష్టపోయినాం, కుటుంబ పరంగా నష్టపోయినాం, కానీ కాలోజీ స్ఫూర్తితో మీరు కాలోజీ టీవీ పెట్టి నిత్యం చైతన్యం చేస్తున్నందుకు, తెలంగాణ అస్మితని, తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ సోయిని కాపాడాల్సిన బాధ్యత మీ టీవీకి ఉంది. మిగతా టీవీ ఛానల్ కి డబ్బులు కావాలి, మిగతా టీవీ ఛానల్ కి సెన్సేషనలిజం కావాలి, మిగతా టీవీ ఛానల్ కి డబ్బులు, ఎద్దు పుండు కాకికి ముద్దు. బట్ కాలోజీ టీవీ బాధ్యత ప్రజల హితము, ప్రశ్నించడమే కాబట్టి నిజాన్ని నిర్భయంగా చెప్తున్నందుకు కాలోజీ టీవీకి హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. సో ఇది మొత్తానికైతే సీనియర్ జర్నలిస్ట్ విఠల్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తున్నాండి కాలోజీ టీవీ. థ్యాంక్ యూ వెరీ మచ్.